సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు నవవసంతముకటి తెలుగు వాచకం ఆరో తరగతి ఆరో పాఠం పోతన బాల్యం రాసినవారు డాక్టర్ వానమామలై వరదాచార్యులు పేజీ సంఖ్య యాభై నాలుగు నుండి అరవై మూడు వరకు ఒకటో భాగం పేజీ సంఖ్య యాభై ఆరు పద్యం ఒకటి కందం తిప్పన సౌభ్రాత్రమ్మన పురిగల చిన్న పెద్దలందరికి గడున్ మెప్పనుజున కన్నయనన్ గొప్పగు దమ్ముడన నన్నకున్ బ్రానంబౌ పేజీ సంఖ్య యాభై తొమ్మిది తాత్పర్యం ఒకటి తిప్పన పోతనలు అన్నదమ్ముళ్ళు తిప్పనకు తమ్ముడంటే చాలా ప్రేమ తిప్పన తన తమ్ముడైన పోతన మీద చూపే సోదర భావంతో ఊరిలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు అన్న అంటే పోతనకు గౌరవం తమ్ముడంటే అన్నకు పంచ ప్రాణాలు ఈ విధంగా ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను కలిగి ఉండేవారు పేజీ సంఖ్య యాభై ఆరు తనకెవ్వరేదేని తినుబండమిడిరేని యనుజుని కిడక తిప్పన తినండు అనుజన్మునెవ్వరేమని తానడ్డము వచ్చు మైనీగను వ్రాలనీడు గానరాకున్న వెదకు గన్పడుదాకా వెదను చెందు తన ప్రాణమున కెంతయును వస్తువే నవరజుండడిగినయంత నుసగు భోజనమునర్చు తరి నిద్రబోవు వేలలందును యవీయసుడు తన ఎండనుండవలెను దగవులాటననేమో తెలియరణగులు సోదరుల్ రామలక్ష్మణులు మనులు పేజీ సంఖ్య యాభై తొమ్మిది తాత్పర్యం తనకెవరైనా తినడానికి ఏదైనా ఇస్తే తమ్మునికివ్వకుండా తిప్పన తినడు తమ్ముణ్ణి ఎవరైనా ఏమన్నా అంటే తాను అడ్డం వస్తాడు తమ్ముడి మీద ఈగను కూడా వాలనీయడు కొంచెంసేపు తమ్ముడు కనబడకపోతే వెతకడం మొదలు పెడతాడు కనిపించిందాక ఆందోళన పడుతూనే ఉంటాడు తనకు ప్రాణంతో సమానమైన వస్తువైన తమ్ముడు అడిగితే వెంటనే ఇచ్చివేస్తాడు తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా తమ్ముడు తన పక్కనే ఉండాలి కొట్లాటలంటే ఏమిటో వాళ్లకు తెలియదు ఆ అన్నదమ్ములిద్దరూ గొప్ప గుణాలు కలవారు వారు మణులు రామలక్ష్మణుల వంటివారు పేజీ సంఖ్య ఆరు పద్యం మూడు కందం తిప్పన చదివేడు పద్యము జప్పునొకసారి వినినసరి పోదన తా విప్పక పొత్తము నొప్పంజెప్పును నద్దానినేమి చెప్పుట తెలివిన్ పేజీ సంఖ్య యాభై తొమ్మిది తాత్పర్యం మూడు తిప్పన ఏదైనా పద్యాన్ని చదువుతుంటే పోతన దానిని ఒక్కసారి వినగానే అర్థం చేసుకొని దాంట్లోని సారాంశాన్ని వెంటనే చెప్పగలిగేవాడు అంత గొప్ప తెలివిగలవాడు పేజీ సంఖ్య యాభై ఏడు రెండో భాగం పద్యం నాలుగు ఆటవెలది దూకులెగురులందు మెండుగబడి సరుకు గొనడు లేచియురుకునప్పుడే ఎరడే భూమి యుక్కుబాలు పాటుగాంచి ప్రక్కవారు పేజీ సంఖ్య తాత్పర్యం నాలుగు పోతన ఆటలాడుతూ దుంకుతూ ఎగురుతూ ఉన్నప్పుడు కింద పడితే పట్టించుకోకుండా వెంటనే లేచి మళ్ళీ పరిగెత్తుతాడు పక్కన ఉండే పిల్లలు అది చూసి అరే ఈ ఉక్కులాంటి పిలగాడు పడితే భూమియే ముక్కలయ్యిందే అని అంటారు పేజీ సంఖ్య యాభై ఏడు పద్యం ఐదు ఆటలమేటి యందున వానికి వాడే సాటి కొట్లాటను బాలురందరొకటైన నిదిర్చేటి ధాటి తీయగా బాటలు పాడుటందు ికవాణికి వానికి బోటి ఎందు మోమోటము గొంకు జంకులను వీడి చెరించు చెరించునాతడున్ పేజీ సంఖ్య యాభై తొమ్మిది తాత్పర్యం ఐదు ఆటల్లో ఆరితేరినవాడు చదువులో అతనికతడే సాటి కొట్లాటలలో పిల్లలందరూ ఒక్కటైన ఎదిరించి నిలబడగల శక్తిమంతుడు తియ్యగా పాటలు పాడటంలో కోకిలకు పోతనకు పోటీ మొగమాటం భయం వెనకడుగు వేయడమంటూ ఎరుగడు పేజీ సంఖ్య యాభై ఏడు పద్యం ఆరు చెంపకమాల గురినిడి కొట్టెనేని యొక్క గోలియు దప్పదు కచ్చగట్టి బొంగరమును వేయ కాయ పటుక్కను బందెమూని తానురికిన లేని పిల్లవలే నొక్కని అయ్యకు జిక్కడద్దిరా చిరుతడసాధ్యుడంచు నెదజేయిడి తొమ్మిది తాత్పర్యం చూసి కొట్టాడంటే ఒక్క గోలి కూడా గురి తప్పదు పోటీపడి బొంగరాని విసిరితే వేటు వేటుకు ఇతరుల బొంగరాలు పటుక్కని పగులవలసిందే పందెం పెట్టుకొని పరిగెత్తాడంటే లేడి పిల్లవలే ఏ ఒక్కనికి చిక్కడు దాన్ని చూసి అదిరా ఈ చిరుతడు అసాధ్యుడు సుమా అంటూ అందరు గుండెల మీద చేయి వేసుకొని ఆశ్చర్యపడుతుంటారు పేజీ సంఖ్య మూడో భాగం పద్యం కోతివోలే జెట్ల కొడగొమ్మ లెగబ్రాకు బివోలే గ్రింద బడగదూకు గాలు భూమిపైన గడియైన నాగదు పాదరసము గలదో పాదయుగలి పేజీ సంఖ్య యాభై తొమ్మిది తాత్పర్యం ఏడు కోతివలే చెట్ల కొనకొమ్మలు ఎగబాకుతాడు పక్షివలె కిందికి దుంకుతాడు భూమి మీద కాలు క్షణమైన నిలువదు ఆ కాళ్లలో పాదరసం ఉన్నదో ఏమో పాదరసం నిలకడగా ఉండదు పేజీ సంఖ్య యాభై ఎనిమిది పద్యం ఎనిమిది కందం గుడికి జను జనని గని వెంబడి బడి చెను చదువు కొనడి బడి విడి అయినన్ బడి పడి జేజేలిడు నయ్యడ నెడమయు గుడియు ననక నెంటయు భక్తిన్ పేజీ సంఖ్య తొమ్మిది తాత్పర్యం ఎనిమిది అమ్మ గుడికి పోతుంటే పోదన పోకుండా అమ్మ వెంట గుడికి పోతాడు గుడిలో మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేస్తాడు అట్లా నమస్కారాలు చేసేటప్పుడు కుడి ఎడమలు కూడా చూసుకోడు తన పరిసరాలను పట్టించుకోకుండా దేవునిపైనే దృష్టి పెడుతాడని భావం పేజీ సంఖ్య యాభై ఎనిమిది పద్యం తొమ్మిది తేటగీతి సాధు సజ్జన దర్శనోత్సాహగతియు హరికథాపురాణ శ్రవణాభిరతీయు శంభుపద సరోజార్చ నాసక్తమతియున్ బెరుగసాగే వేరొక ప్రక్క బిడ్డ ఎడద పేజీ సంఖ్య యాభై తొమ్మిది తాత్పర్యం తొమ్మిది మరోవైపు పోతన మనసులో సాధు సజ్జనులను దర్శించాలనే ఉత్సాహం పెరగసాగింది హరికథలను పురాణాలను వినాలనే కోరిక మొదలయ్యింది శివుని పాద పద్మాలను పూజించాలనే ఆసక్తి పెరుగసాగింది